हेलो एवरीवन, मनम प्रति पैटर्न एम चेप्तुंदनी कॉन्सेप्ट तोरैते मन डेली वीडियो जरुगुतुंदी। मनकु व्यू अनेदी कंप्लीट गा बैंक निफ्टी लो उंटुंदी। इप्पुडु बैंक निफ्टी रेंज मात्रम 46625 रेंज लो मात्रम बैंक निफ्टी उंदी। इक्कड प्रति पैटर्न एम चेप्तुंदनी कॉन्सेप्ट तोरैते मन वीडियो जरुगुतुंदी। मी किकिंग बुल अनि चेप्पेसि इदि इंतकु मुंदु मनम दीनि गुरिंचि अयिते चूसाम। इप्पुडु नेक्स्ट पैटर्न गुरिंचि अयिते मनं तेलुसुकुंदाम। ओके फ्रेंड्स, मीरैते फस्ट आफ् आल इक्कड प्रति पैटर्न एम चेप्तुंदनी कॉन्सेप्ट तोरैते मनं वीडियो चेस्तुंदाम। मीरैते फस्ट आफ् आल मीरु ट्रेडिंग मात्रम अवाइड चाहिए, एंकंटे 6 to 1 ईयर मतलब कंप्लीट पेपर ट्रेड वाले ट्रेडिंग अच्छे सक्सेस अवतार। ओके फ्रेंड्स, मेरने 1 month 2 months इपूर कहीं एटलीस्ट 1 month अना पेपर ट्रेड తర్వాత మాత్రమే మీరు పొజిషన్లు మాత్రమే తీసుకోండి। అంత మీకు ఏమాత్రం ఓపిక లేదు అనుకుంటే మాత్రం మీ ట్రేడింగ్ చేయడమే వేస్ట్, ఎందుకంటే ట్రేడింగ్ అనేది 90% పీపుల్ ట్రేడింగ్లో ఫెయిల్ అవుతారు అనేది 100% కరెక్ట్ అండి। ఎందుకంటే ట్రేడింగ్లో 90% పీపుల్ మాత్రం ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంది, అదే ఒక 10% మాత్రమే ప్రాఫిటబుల్గా ఉంటారు। ఓకే, 10%లో మీరు ఉంటారు అనుకుంటే మాత్రం మీరు ట్రేడింగ్ చేయండి, లేదంటే ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ ఆపర్చునిటీ ఉంది। ఒకటి ఇన్వెస్ట్మెంట్లో 90% పీపుల్ సక్సెస్ కావడం జరుగుతుందండి। ఏమాత్రం నన్ను అడిగితే మాత్రం ఓకే 90% మాత్రం నేనైతే పీపుల్ మాత్రం సక్సెస్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకైతే ఒక ప్రాపర్ ఏమో ఒక నాలెడ్జ్ ఉంటే మాత్రం లైట్ అంటే మాకు ఒక ఏమాత్రం స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం ఈ 90% మాత్రం ట్రేడింగ్లో సక్సెస్ మాత్రం అవుతారు। ఎందుకంటే ట్రేడింగ్ ఎంత మీరు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ తీసుకొని అది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్ అయి ఉండాలి। దాంట్లో మనం ఓన్లీ మన పోర్ట్ఫోలియోలో 11 to 15 స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉంటే ఇక మనకు లాస్ ఎందుకు అవుతుంది, మనకు కనీసం ఇయర్లీ 25% రిటర్న్ 25 to 50% మాత్రం రిటర్న్స్ రావడం జరుగుతుంది। ఏది మనం ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ తీసుకోవాలి, మన పోర్ట్ఫోలియోలో 11 to 15 స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేసినట్లయితే మనకు ఎలాంటి లాస్ అనేది ఉండదు, అవి కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ మాత్రమే ఉండాలి। ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను। ఇక నెక్స్ట్ మనం లాంగ్ లోయర్ షాడో బుల్లిష్ అని చెప్పేసి మనం దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేసాం। చేసిన తర్వాత దీని యొక్క ప్యాటర్న్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఇక్కడ మనకు ఎంత ఉంది అని చెప్పేసి ఇక్కడ లోయర్ షాడో బుల్ అని చెప్పేసి ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి మాత్రం ఎప్పుడైతే ఇది ఎంటర్ అయిందో మళ్ళీ అది బుల్ అంటే మళ్ళీ లాంగ్ లోయర్ షాడో బుల్ మళ్ళీ ఇక్కడ నుంచి మాత్రం అప్సైడ్ వెళ్తుంది అని మాత్రం ఇండికేషన్ మాత్రం అవుతుంది। ఎప్పుడైతే ఇండికేటర్ పడుతుందో అప్పటి నుంచి మళ్ళీ అప్సైడ్ అయితే మూవ్ అవుతుంది। ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ ఇండికేటర్ పడ్డది। ఎప్పుడైతే ఇండికేటర్ ఇక్కడ యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ యాక్టివేట్ అయితే అయింది, అయిన తర్వాత మాత్రం మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది। ఎప్పుడైతే ఇక్కడ లాంగ్ లోయర్ షాడో బుల్లిష్ అని చెప్పేసి మనకైతే యాక్టివేట్ అయిందో మనమైతే బుల్లిష్ సైడ్ మాత్రం మన పొజిషన్స్ మాత్రం తీసుకుంటే మాత్రం ప్రాఫిటబుల్గా ఉండడానికి మాత్రం చాలా వరకు అయితే ఛాన్సెస్ ఉంటాయి। ఇక్కడ కూడా యాక్టివేట్ అయితే అయింది, ఇక్కడ యాక్టివేట్ అయిన తర్వాత కొంచెం లైట్ మూమ్ అయితే ఇవ్వడం జరిగింది। ఈ విధంగా మాత్రం మనకైతే ఎప్పుడైతే ఇవి యాక్టివేట్ అయిన తర్వాత మనమైతే ఇక్కడ ప్రతిసారి ఎక్కడైతే చూడండి, ఎక్కడైతే యాక్టివేట్ అయినారో అక్కడ నుంచి అయితే మంచి మూవ్ అయితే ఇవ్వడం జరిగింది। మ్యాక్సిమం అయితే లాస్ అయితే ఉండదు, అంటే ఎప్పుడైతే ఇది ఇచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే మాత్రం మనకైతే లాస్ ఏమాత్రం అయితే ఉండదు। ఓకే ఫ్రెండ్స్, ఇదైతే 1 minute టైం ఫ్రేమ్లో అయితే ఏమన్నా యాక్టివేట్ అయినా చూద్దాం ప్రతిసారి అయితే మనకైతే। ఓకే, ఇక్కడైతే ఓకే అయింది, ఇక్కడ నుంచి అయిన తర్వాత మాత్రం మనకైతే మూవ్ అయితే ఇవ్వడం జరిగింది। ఓకే, ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అయిన వెంటనే మనకైతే దాని పొజిషన్స్ మాత్రం తీసుకుంటే మాత్రం మనకైతే మంచి మూమెంట్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ అయితే ఉంటుంది, లాస్ కావడానికంటే ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది। ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మాత్రం ఉన్నాయి। 1 minute కంటే మాత్రం మనం చూడాలి ఏవైతే యాక్టివేట్ అయితే దాని ప్రకారం అయితే మనం మూవ్ అయితే వెళ్తే మాత్రం మనకైతే మంచి ప్రాబబిలిటీ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్। ఓకే, ఈ విధంగా మీరు ప్రతిదాన్ని కూడా ప్రతి ప్యాటర్న్స్ కూడా మీరు కూడా అనలైజ్ చేయండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి। దీని నుంచి అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 6 to 1 year మాత్రం కంప్లీట్గా పేపర్ ట్రేడ్ అయితే చేయండి। అలా ఎవరైతే పేపర్ ట్రేడ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏమనుకుంటారో మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి। ఈ రకంగా మాత్రం నేనైతే
ఓకే ఫ్రెండ్స్, నేనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ మళ్ళీ చెప్తున్నా, ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయండి ఫస్ట్. అది ప్రాక్టీస్ అయితే చేయండి. 6 to 1 ఇయర్ మాత్రం పేపర్ ట్రేడ్ చేసిన తర్వాతనే మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏదైతే ప్యాటర్న్ యూజ్ చేస్తారో, స్ట్రాటజీ యూజ్ చేస్తారో, ఏదైతే యూజ్ చేస్తారో కంప్లీట్ మీరైతే ట్రేడింగ్ చేస్తారా చేయరా అని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.